కంటికి కనబడని కరోనాతో ప్రపంచమంతా పోరాటం చేస్తుందని పాజిటివ్ వస్తే అధైర్యపడవద్దని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి రిక్కి మోద్దిన్ అన్నారు. జనగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారు భయపడకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వం అందిస్తున్న మందుల్ని వాడుతూ సరైన జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకుంటారని డిఎంహెచ్ఓ తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఉద్దేతి విపరీతంగా పెడుతూ పెరిగిపోతున్న తరుణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి ఆధ్వర్యంలో ప్రతి పిఎస్సీలో యూపీఎస్సీలో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఈరోజు జనగాం యూపీఎస్సీలో మేము ప్రతిష్టాత్మకంగా ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్టులు చేయడం జరిగింది. దాదాపు ఇవాళ 56 టెస్టులు చేయడం జరిగింది. ఇందులో 12 పాజిటివ్ రావడం జరిగింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్లకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చుకుంటూ పైన కౌన్సిలింగ్ వాళ్ళకి చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఉండాలని చెప్పని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చిన్నపిల్లలు ఉంటే లేదా ఓల్డేజ్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలని చెప్పి కరోనా